దేవుడు మనకు అన్నీ ఇచ్చినా ఇంకా దేనికోసం ఆశపడుతూ ఉన్న జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నా. వీళ్ళకి ఏమీ లేకపోయినా ఉన్నదాన్ని ఆనందంగా గడుపుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. గాంధీజీ 3 సిద్ధాంతాలు చెప్పారు. చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు. అందులో కరెక్ట్గా 2 సిద్ధాంతాలు ఫాలో అయ్యేది వీళ్ళే. వీళ్ళు చెడు వినరు, చెడు మాట్లాడరు, ఎందుకంటే వీళ్ళకి మాట్లాడడానికి నోరు, వినడానికి చెవులు లేవు కాబట్టి. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. అబ్బా, ఏం మాట్లాడరండి, మిమ్మల్ని అడిగేది ఏమైనా మాట్లాడండి. లిఫ్ట్ అడిగి ఏం మాట్లాడరండి.
హలో 108, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో 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 హలో, ఎవరు? హలో, మీరు 108 ఫోన్ చేశారండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తగర ఫాల్స్ అండి. తగర ఫాల్సా? తగర ఫాల్స్లో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? భీమిలీ రోడ్ అండి. 108 ఫోన్ చేసి 5 నిమిషాలకు మాట్లాడలేదు, ఎవరండి? ఎవడో ఎవడో ఎర్రోడ్ అండి. ఓహో, మోగాబ్బాయా? తనకి నోరు చెవులు లేవని ఏ రోజు బాధపడలేదు, కానీ ప్రమాదం ఉన్నామని రక్షించలేకపోతానని బాధపడ్డాడు. నిజం చెప్పాలంటే ఇదండి మానవత్వం. వీళ్ళకి నోరు చెవులు లేకపోయినా సహాయం చేసే గొప్ప మనస్తత్వం ఉంది. మనకన్నీ ఉన్న మానవత్వం మర్చిపోయి మృగాలా ప్రవర్తిస్తున్నాం. ప్లీజ్, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోండి.